అడిగి తెలుసుకొని ఆ కాలువ పని పనులు ప్రారంభం చేశాం. ఈ మధ్య మున్సిపల్ చైర్మన్ గారు చెప్తున్నారు అభివృద్ధి 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 అంటున్నారు. మీరు గత 35-40 సంవత్సరాల నుండి మంత్రి హోదాలోనో ఎమ్మెల్యే హోదాలోనో మున్సిపల్ చైర్మన్ హోదాలోనే ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి చేశారో ఒకసారి చూపించండి. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడిపత్రి అల్లునిగా 2004-2005లో అండర్ డ్రైనేజ్ వర్క్లకు 100 నుండి 150 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు అండర్ డ్రైనేజ్ పనులు స్టార్ట్ చేసినారు, సిమెంట్ రోడ్లు స్టార్ట్ జరిగినాయి, సిసి రోడ్లు వర్కులు ఇచ్చి కమిషను ప్రభాకర్ రెడ్డి జేబులో పోయినాయి వర్కులు చేసిన తర్వాత. మరి దాని తర్వాత ఎక్కడైనా ఒక్క సిసి రోడ్ వేసినారా చూపించండి. 2004-2005 తర్వాత రాజశేఖర రెడ్డి, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 100 నుండి 150 కోట్ల రూపాయలు నిధులు తాడిపత్రికి ఇవ్వడం జరిగింది, తాడిపత్రి మున్సిపాలిటీకి అండర్ డ్రైనేజ్కి. దాని తర్వాత మళ్ళీ సిసి రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఎక్కడన్నా వేసినారా చూపేమని చెప్పండి. ఎక్కడ వచ్చి కూర్చుంటారు రమ్మని చెప్పండి, మేము కూడా వస్తాం చైర్మన్ గారికి. ఎక్కడ అభివృద్ధి ఎక్కడ చేసినారో ఒకసారి చూపించాలి. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు తెస్తే 100 పడకల ఆసుపత్రి, దానికి రాజకీయం చేస్తున్నావు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా 100 పడకల ఆసుపత్రి అప్పుడే ఆ రోజుల్లోనే తెచ్చారు. దానికి ఎవరు రిటర్న్ పంపించారు 100 పడకల ఆసుపత్రికి? నువ్వు కాదా రిటర్న్ పంపించినది? అంతే, అవసరం లేదా 100 పడకల ఆసుపత్రి? అవసరం లేదా? ఎస్సీ కాలంలో ఆసుపత్రి కడతా అంటే అక్కడ ఆసుపత్రి వద్దని చెప్పి కోర్టుకు పోతావు, ఏదైనా చేస్తే కోర్టుకు పోతావు. అంటే అక్కడ ఉండేటోళ్ళు ప్రజలు కాదా ఎస్సీలు? వాళ్ళు మృగాలా? వాళ్ళు ప్రజలకు దేవుళ్ళు అంటావే నువ్వు? ఇదేనా దేవుళ్ళు? ఇదేనా? ఏదైనా మాట్లాడితే బ్లాక్మెయిల్ చేసేదే? అంటే బ్లాక్మెయిల్ చేస్తావా నువ్వు? ఫయాజ్ కూడా కోర్టులో ఉందని చెప్తే బ్లాక్మెయిల్ చేస్తావు? నీకు భయపడతాను నేను. ప్రభాకర్ రెడ్డి, భయపడే కాలాలు పోయినాయి. నువ్వు చేయి రాజకీయం, ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేసాడు రాజకీయం. నువ్వు ఇష్టం వచ్చినట్లు వాళ్లకు బ్లాక్మెయిల్ చేసి వీళ్ళకు బ్లాక్మెయిల్ చేస్తే మంచి పద్ధతి కాదు. పద్ధతి మానుకో. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని గొడవలు ఏంటి తాడపత్రిలో? ఎంతమంది ముస్లిం పిల్లలకు ఎక్కిచ్చావు మొన్నను ప్రభానంద స్వామి కేసులో? నువ్వు కాదా లిస్ట్ ఇచ్చినది? నువ్వు కాదా ఎక్కిచ్చినది ముస్లిం పిల్లలకు? వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ తాడపత్రి టౌన్లో గొడవలు ఉన్నాయా? జరిగినటువంటి 3 సంవత్సరాల్లో రికార్డు తీ పోలీస్ స్టేషన్లో నుండి. ఎంత క్రైమ్ ఉంది గత 5 సంవత్సరాలు? ఎంత క్రైమ్ ఉంది ఇప్పుడు 3 సంవత్సరాల్లో? ఎంత క్రైమ్ ఉందో ఒకసారి రికార్డు తీ. ఏదైనా మాట్లాడితే రాజకీయం, ఏం వంట వార్పు, ఎవరిని
ఏదైనా పనులు చేసుకునే ఇవ్వవా నువ్వు? ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేసేదేనా? ఎవరి కోసం వంట వరకు వెళ్ళు, అక్కడ వెళ్ళు, కాలువ దగ్గర వెళ్ళి జనాలు అడుగు అక్కడ ఆ ప్రజలకి, ఏం మీకు ఇబ్బంది ఉందా లేదా, ఇది కాలువ చిన్నగా చేయాలా లేక ఇట్లే ఉండాలా, పడి సస్తారా మీరు అని చెప్పి ఒకసారి అడుగు పోయి.